తెలంగాణకు నేనేం చేసినానంటే నీ కేంద్ర మంత్రులు చెప్పారు కదా పార్లమెంట్ సాక్షిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది ఏం సాధించింది మేము చెప్పుకోలే కదా డబ్బా కొట్టుకోలే కదా మీ గజేంద్ర సింగ్ షెకావతే చెప్పిండు పార్లమెంట్ సాక్షిగా అన్ని ఇండ్లకు నల్లా పథకం పెట్టి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చినటువంటి ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని మీ మంత్రి చెప్పలేదా మేం చెప్పినామా బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్ రెండు మూడు రాష్ట్రాలలో ఒకటి ఇలా తెలంగాణ నిలిచింది కొత్త రాష్ట్రం అయినప్పటికీ అంటే ఆర్బీఐ గవర్నర్ చెప్పలేదా మేం చెప్తీవా ఇవన్నీ వాస్తవాలు కావా తెలంగాణ సాధించిన పురోగతి మీ బీజేపీ పరిపాలనలో ఉన్న ఒక్క రాష్ట్రం అని సాధించిందా స్టేట్ క్వశ్చన్ దమ్ముంటే చెప్పు ఏ రాష్ట్రం సాధించింది ఎకానమీ గ్రోత్లో కానీ ఉద్యోగ కల్పనలో కానీ సంక్షేమ కల్పనలో కానీ వ్యవసాయ ఉత్పత్తులు పెంచడంలో కానీ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ అద్భుతంగా ఉంది కదా తెలంగాణ దీన్ని చూసి పక్క వాళ్ళు ఇరిచేవాడే పరిస్థితిలో ఉంది కదా ఇది వాస్తవం కదా ఈ వాస్తవాలన్నీ పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఎన్నిసార్లు మేము ఇసురు కొట్టినాం రాజీనామాలు రాజీనామాలకు మేము భయపడతామా పదవులకు మేము భయపడతామా ఒక విచిత్రమైన కథ జరిగిందండి మీరందరూ సాక్ష్యమే దానికి తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో ఒక టైంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రకటన చేసి మళ్ళీ ఎనకపోతే మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేద్దామని జేఏసీ ప్రతిపాదించింది అప్పుడు మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక నిమిషంలో పట్టు రాజీనామా చేసాం రాజీనామా చేస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు అప్పుడు బీజేపీకి ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఎండల లక్ష్మీనారాయణ గారని ఒక ఆయన కిషన్ రెడ్డి గారు ఇంకొక ఆయన ఆ లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసినట్టు కిషన్ రెడ్డి ఏమో పారిపోయింటు నాకు మర్చిపోయిన నేను నేను సంగతి ఉద్యమం స్పీడ్లో నిజామాబాద్ ఉప ఎన్నికకు పోయి అప్పుడు డి శ్రీనివాస్ అక్కడ పోటీ చేస్తూ ఉంటే ఈ ఎన్నిలో లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి గెలిపించడానికి ఎందుకంటే ఉద్యమం పేర్లో రాజీనామా చేసాడు కాబట్టి నేను గెలిపేయాలని నేనే పోయినా ప్రచారానికి పోయి నేను మాట్లాడుతున్నాను చాలా ఆవేశంలో తెలంగాణ ఉద్యమం స్థాయిలో అప్పుడు మాట్లాడుతున్నాను మాట్లాడుకుంటే నేను ఒక మాట అన్నా జేఏసీకి పిలిపించి మొత్తం రాజీనామా చేయాలని కోరితే కొందరు దద్దమ్మలు పారిపోయినరు అనుకోకుండా కిషన్ రెడ్డి నా పక్కకున్నాడు జీబులో కిందికి వెళ్ళిద్దరు మీరు పిల్లలు అంటారు ఒక దద్దమ్మని పక్కకే ఉన్నది సార్ మేము ఆ దద్దమ్మలం పదవులను ఇట్లా కాగితాలు చిత్తుకాయలు లాగా ఇచ్చిన ఇసులు కొట్టినా రాజీనామాలు ఎన్నిసార్లు ఇష్టం పుంకాను పుంఖాలు ఒక రాజీనామా కాదు అనేక రాజీనామాలు శిరపరంపర ఉద్యమంలో రంబ్లింగ్స్ క్రియేట్ చేయడానికి ప్రజాస్వామ్య పందాలు పోరాట పందాలు హింసకు తావివ్వకుండా విధ్వంసాలకు పాల్పడకుండా ఒక మంచి పద్ధతిలో ప్రపంచ ఉద్యమాలకే ఒక పాఠం నేర్పినటువంటి గుణపాఠం నేర్పు గొప్ప ఉద్యమ చరిత్ర తెలంగాణ ఉద్యమానికి ఉన్నది అందువల్ల మేము అంత లాంగ్ స్టాండింగ్ పోరాటాన్ని నిలిపి రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రజలు మా చేతిలో పెడితే ఏడేళ్ళ నుంచి అద్భుతంగా ముందుకు తీసుకొని పోతున్నాం ఆర్థిక ప్రగతిలో కానీ ఆర్థిక పటిష్టత్వంలో కానీ సంక్షేమం ఈయడంలో కానీ ప్రజలను ఆడు ఆదుకోవడంలో కానీ అనేక కార్యక్రమాలు దిక్కు దివానల్లి శాంత ఆడంతపుడు ఇస్తున్నది మేము చెప్పుకుంటూ పోతే అన్నీ మీకు తెలుసు మీ అనుభవంలో ఉన్నాయి ఎక్కడ లేదండి ఇండియాలో ఇండియా మొత్తంలో కరోనా వస్తే ప్రైవేటు పాఠశాలల సిబ్బందిని కూడా ఆదుకున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మీరు ఎక్కడ ఆదుకున్నారా ఈ మొత్తం గట్టిలా ఇది నిజంగాదా అబద్ధమా ఇది ఇదే కర్ణాటకలో పోయి వాళ్ళు అడిగితే లాడి చార్జెస్ పంపించారు అక్కడ ఉన్నటువంటి మంత్రి ముఖ్యమంత్రి గారు అప్పుడు యడ్యూరప్ప గారు కొట్టి పంపించారు వాళ్ళు తెలంగాణలో ఇస్తున్నారంటే మాకు ఇవ్వండి అనేది ఇవ్వలే ఒక్క ఒక్క రాష్ట్రంలో కూడా ఇయ్యలే కూలీలను వాళ్ళ కర్మానికి మీరు వదిలేస్తే స్వతంత్ర పోరాటం తర్వాత జరిగినటువంటి అతిపెద్ద ట్రాజెడీ అనేక వేల మంది చచ్చిపోయారు పాపం కరోనా వచ్చి అతలా కుదలమై గందరగోళం ఏర్పడితే మీరు వాళ్ళ కర్మానికి వదిలేసారు కనీసం రైలు పెట్టలే ఫ్రీగా మేము దగ్గర దగ్గర నూట అరవై స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ కిరాయిలు మేము భరించి మీరు మా వికాస ప్రతినిధులు మా అభివృద్ధి భాగస్వాములని వాళ్ళని కట్టులో పెట్టుకొని వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకు మంచినీళ్ళ బాటలు ఇచ్చి ఐదు వందల రూట్లు జేబులో పెట్టి రైలు ఎక్కించి పంపించిన మా డీజీపీ మా చీఫ్ సెక్రటరీ పోయి రైల్వే స్టేషన్లలో మీరు మళ్ళీ రావాలి తెలంగాణకు మళ్ళీ పనిచేయాలి కరోనా అయిపోయాక అని వాళ్ళని గౌరవించి పంపించింది మేము